డే నైట్ సెన్సార్లో మూడు రకాలైనటువంటి వైర్లు ఉంటాయి, బ్రౌను బ్లాక్ కానీ లేదా బ్లూ గ్రీన్ కానీ రెడ్ కానీ. మన దగ్గర ఏముంటుందంటే మన దగ్గర ఉన్న సెన్సార్లో రెడ్ బ్లూ బ్రౌన్ ఉన్నాయి. రెడ్ బ్లూ వచ్చి లోడ్కి వెళ్తుంది, అంటే లైట్ వెళ్తాము. ఇన్పుట్కి వచ్చి ఐఎన్ అంటే బ్రౌన్ బ్లూ ఇవి కనెక్షన్ చేస్తాము. ఇది దీని లోపల ఫోటో సెన్సార్ ఉంటుంది. లైట్ ఎప్పుడైతే పడుతుందో కరెంట్ పాస్ కాక ట్రిప్ అయిపోయి కరెంట్ని బంద్ చేస్తుంది, లైట్ ఆగిపోతుంది. ఎప్పుడైతే డార్క్ వస్తుందో వెంటనే కరెంట్ పాస్ అయ్యి బల్బ్ వెలుగుతుంది. ఇది మనం చూడబోతున్నాము. అందరికీ శుభోదయం. మామూలుగా ఎక్కువగా పెద్ద ఇళ్లలోనూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లోనూ లేదా పల్లెటూరులోనూ మన ఇంట్లో ఒకవేళ ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాయంకాలం పూట దీపం వెలిగించడానికి ఒక అద్భుతమైనటువంటి సెన్సార్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ సెన్సారు సెన్సార్ అంటారు. డే నైట్ సెన్సార్ అంటారు. ఇది చాలా సింపుల్ సర్క్యూటు. ఈ సెన్సార్ కనుక లైట్ డిపెండెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎప్పుడైతే మనకు లైట్ దీని మీద పడుతుందో ఆటో కట్ ఆఫ్ అయ్యి కరెంట్ ప్రవహించదు. లైట్ ఎప్పుడైతే దీని మీద పడదో ఇది కండక్టివిటీ వచ్చి వెంటనే అవుతుంది. దీంట్లో మూడు వైర్లు ఉన్నాయి, రెడ్ వైరు బ్లూ వైరు లోడ్కి వెళ్తుంది, బ్రౌన్ వైరు లేదా బ్లాక్ వైర్ వచ్చి న్యూట్రల్, రెండు ఇన్పుట్కి వెళ్తాయి, ఇన్పుట్ సప్లైకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము. ఇది చాలా అద్భుతమైన సెన్సార్. ఇది ఇట్స్ వర్కింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ వెరీ ఈజీ. స్ట్రీట్ లైట్స్ అన్నిటి కూడా ఇది ఒక సెన్సార్ పెట్టేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. చూద్దామా దాని కనెక్షన్ మొత్తం మీ చేత చేయిస్తాను. ఓకేనా? మీరు అడిగింది ఏంది, ఇదేందని అడిగారా? అవును సార్. దీని గురించి చూద్దామా? చూద్దాం సార్. ఇది డే నైట్ సెన్సార్ అంటారు. ఏమంటారు దీన్ని? డే నైట్ సెన్సార్. ఇప్పుడు డేనా నైటా? ఇది డే సార్. పెట్టి ఆన్ చేయాలి, స్విచ్ ఆన్ చేయి. ఏమైనా వెలిగిందా? మంత్రం వేయమంటారా? వెలిగిందా? ఒక సర్క్యూట్ మనం ఒక ల్యాంప్ లోడ్ కానీ ఏదైనా కానీ లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఆగిపోయి లైట్ లేనప్పుడు ఆన్ చేసేటువంటి దీన్ని సెన్సార్ అంటారు. దీంట్లో మూడు రకాలైనటువంటి వైర్లు ఉంటాయి. ఎన్నుంటాయి? మూడు రకాలైనటువంటి వైర్లు ఉంటాయి సర్క్యూట్స్లో. ఓకేనా? దీంట్లో చూడండి, ఈ సెన్సార్లు ఏముంటాయంటే రెడ్ బ్లూ బ్రౌన్ ఉంటుంది, లేదా బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఉంటుంది. బ్లూ అంటే గ్రీన్ కూడా ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు. రెడ్ వచ్చి ల్యాంప్ లోడ్కి వెళ్ళిపోయిందా? నేరుగా ల్యాంప్ లోడ్కి వెళ్ళిందా? రెడ్ వెళ్ళాలి, బ్లూ బ్లూ వెళ్ళాలి. బ్లూ వచ్చి దీనికి వెళ్ళింది, న్యూట్రల్కి వెళ్ళింది. ఈ బ్రౌన్ కానీ లేదా బ్లాక్ కానీ మనము 230 వోల్ట్స్ ఇన్పుట్కి ఇస్తాం. అదేనా? 230 వోల్ట్స్ ఇన్పుట్కి ఇస్తాము. ఈ రెండు వచ్చి లోడ్కి ఇస్తాము. దీన్ని ఏమంటారంటే, చెప్పారు కదా సెన్సార్, ఇది ఏంది? ఇది సెన్సార్. ఈ సెన్సార్ కనుక లైట్ కానీ తగిలిందంటే బల్బ్ ఆగిపోతుంది, తగలకుండా మనం ఆపుతున్నాం. ఇంకోసారి చూద్దాం. చూద్దాం. క్విక్ సెన్స్ ఇది, చాలా సెన్స్, ఫాస్ట్గా సెన్స్ అవుతుంది ఇది. దాని మీద వేయండి, క్లోజ్ చేయండి. వెలిగిందా? వెలిగిందా? చీకట్లో ఉన్నప్పుడు బల్బ్ వెలిగింది. అదే వెలుగు చేద్దాం. ఆగిపోయిందా? ఆటోమేటిక్ ఆగిపోయింది. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ సెన్సార్. ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. చేస్తారు ఇది? ఆల్ ది బెస్ట్. డే నైట్ సెన్సార్లో మూడు రకాలైనటువంటి వైర్లు ఉంటాయి, బ్రౌను బ్లాక్ కానీ లేదా బ్లూ గ్రీన్ కానీ రెడ్ కానీ. మన దగ్గర ఏముంటుందంటే మన దగ్గర ఉన్న సెన్సార్లు రెడ్ బ్లూ బ్రౌన్ ఉన్నాయి. రెడ్ బ్లూ వచ్చి లోడ్కి వెళ్తుంది, అంటే లైట్ వెళ్తాము. ఇన్పుట్కి వచ్చి ఐఎన్ అంటే బ్రౌన్ బ్లూ ఇవి కనెక్షన్ చేస్తాము. ఇది దీని లోపల ఫోటో సెన్సార్ ఉంటుంది. లైట్ ఎప్పుడైతే పడుతుందో కరెంట్ పాస్ కాక ట్రిప్ అయిపోయి
కరెంట్ను బంద్ చేస్తుంది, లైట్ ఆపే ఆగిపోతుంది. ఎప్పుడైతే డార్క్ వస్తుందో వెంటనే కరెంట్ పాస్ అయ్యి బల్బ్ వెలుగుతుంది. ఇది మనం చూడబోతున్నాము.